మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సిటీ రిపోర్ట్ గారు రైట్ నౌ మాట్లాడుతున్నది 90ml టీమ్ తో అండ్ హియర్ వి హావ్ సౌత్ సల్మాన్ కార్తిక్ బ్రో వెల్కమ్ టు రేడియో సిటీ 91.1 ఇంకా మార్చలేదా అను బ్రో వెల్కమ్ బ్యాక్ టు రేడియో సిటీ 91.1 థాంక్యూ బ్రో హై ఎవ్రీబడి అద్భుతమైన పాటని ఖచ్చితంగా అబ్బాయిల కోసం ఈ పాటని ఇస్తున్నారు అమ్మాయిల వైపు బాణం సంధిస్తూ కొత్త డైరెక్టర్ వెల్కమ్ టు టాలీవుడ్ సార్ అండ్ అలాగే రేడియో సిటీ 91.1 థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు ఈ పాట టైటిల్ మీరు చెప్పాలి ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిల అస్సల ఇనిపించుకోరు ఎంత చెప్పినా హే బ్రో రోల్ రైడర్ యా వెల్కమ్ ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం టకని పాట వినిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కదా సో లాంచ్ అని చెప్తే 90ml తో రెడీ అయిపోతాం చెప్పేమా 3, 2, 1 లాంచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ మ్యాంగో మ్యూజిక్ స్టే ట్యూన్డ్ డైరెక్టర్ గారు శేఖర్ రెడ్డి ఎర్రా గారు మీరు దిగిపోయారు తమ దిగిపోయారు అసలు పల్స్ పడడం వచ్చేసా మీరు అంతే నిజంగా 90ml పడిందా మీకు ఈ పాట మీకు వినిపించినప్పుడు ఫస్ట్ టైం పడకపోయినా 90 పడకపోయినా 180 పడింది హాయ్ అండి దిస్ ఇస్ కార్తికేయ నా మూవీ 90ml రీసెంట్గా టీజర్ రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ మా మూవీలో మేము ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ వినిపించుకోరు వినిపించుకోరు సాంగ్ ఈరోజు లాంచ్ చేసాము ఐ గెటింగ్ క్రేజీ రెస్పాన్స్ ఆల్రెడీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ అలాగే ఉండబోతున్నాయి స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్ సార్ ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ అనూప్ సార్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఐ కెన్ ఆయన ఇన్ని సాంగ్స్ ఇన్ని మూవీస్ చేసినా ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్ అని సో థ్యాంక్ యూ సార్ అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు అమేజింగ్ లిరిక్స్ అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఈ సాంగ్కి సో ఇట్స్ అమేజింగ్లీ కొరియోగ్రాఫ్డ్ అమేజింగ్లీ కంపోజ్డ్ అండ్ అన్నీ కుదిరాయి ఈ సాంగ్కి సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సాంగ్ ఏస్ ఎంతవరకు రీచ్ అవుద్దో చూద్దామని ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ సాంగ్ ఆల్సో బ్యూటీని మొత్తం ఎఫ్బి లైవ్లో నా షేర్ చేస్తుంటారు కానీ లైఫ్ షేర్ చేసుకునే వాడికి మాత్రం స్పేర్ చెయ్యలేరు కాస్త టైం స్పేర్ చెయ్యలేరు ఇప్పుడే రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో 90ml సాంగ్ వినిపించుకోరని సాంగ్ లాంచ్ చేశాము గెటింగ్ అమేజింగ్ రెస్పాన్స్ అండ్ ఇట్స్ డెడికేటెడ్ టు స్పెషలీ ఆల్ ద బాయ్స్ చంద్రబోస్ గారు ఈ సాంగ్ రాశారండి సచ్ అన్ అమేజింగ్ లిరిక్స్ అండ్ చాలా ఈజీ వర్డ్స్ అండ్ ఎట్ ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది ఒక మెసేజ్ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ సాంగ్ పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సో కీప్ లిజనింగ్ టు మ్యాంగో మ్యూజిక్ వినిపించుకోరు సాంగ్ ఫ్రమ్ 90ml మ్యాంగో మ్యూజిక్ లవర్స్ మా 90ml మూవీ సాంగ్ రిలీజ్ అయింది వినిపించుకోరు వినిపించుకోరు అమ్మాయిలు అసలే వినిపించుకోరని సో అమ్మాయిలకి అగనిస్ట్గా ఈ సాంగ్ కాదు అమ్మాయిలు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సాంగ్ ఇది అండ్ ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు అండ్ ఒక మంచి సాహిత్యాన్ని ఇచ్చారన్న అండ్ ఈ సాంగ్ వచ్చేసి సినిమాలో హీరోయిన్ హీరో మాట వినకపోయినప్పుడు అలాంటి సందర్భంలో వస్తుంది అండ్ ఇది అందరికి రిలేట్ అయ్యేలా ఉంటుంది సో చాలా జోష్ఫుల్గా ఉంటుంది సాంగ్ ఎంత జోష్ఫుల్గా ఉంటుందో మూవీ కూడా ఎంత జోష్ఫుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి ఒక సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది అండ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మ్యాంగో మ్యూజిక్ ఈ సాంగ్ అంతా కూడా ఒక కమర్షియల్గా మంచి సెట్ వేసేసి ఒక దాబా సెటప్లాగా చేసి షూట్ చేసాం ఇది సో జానీ మాస్టర్ వచ్చేసి దీనికి కొరియోగ్రాఫ్ చేశారు చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తారు జానీ మాస్టర్ అంటేనే ఆయన ఒక సాంగ్లో కంటెంట్ని కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారు ఆయన అంటే ఏదో డ్యాన్స్ వేయిద్దాము మిలికలు తిరుగుదాము ఇలాంటిది కాకుండా సాంగ్లో ఒక స్టోరీ చెప్పాలని దాన్ని ఒక అద్భుతంగా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తారు సో హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ స్పెషల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ నేమ్ బిగ్ బాస్కి ఎంటర్ అయ్యే ముందు రోజు ఆయన ఈ పాట పాడారు అండ్ వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ హీ డిడ్ ఆయన వాయిస్తోని సాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ రాహుల్ గారు బిగ్ బాస్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్లీ నేను మెన్షన్ చేయాల్సిన ఏమి ఏంటంటే అనూప్ గారు
అనూప్ గారు ఈ నా సినిమాలో ఈ 6 సాంగ్స్ యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే అనూప్ గారిని సార్ ఇది సిచ్యువేషను అని చెప్పగానే టకీమని అలా గిటార్ తీసుకుని ఆ టకాటక వాయించగానే ఆ సాంగ్ వస్తుంది. సో ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన నాకు సాంగ్స్ ఇవ్వడానికి. బట్ ఇచ్చిన ప్రతి సాంగ్ ఆల్బంలో మీరు ఏ సాంగ్ విన్నా కానీ ది బెస్ట్ సాంగ్ అంటారు. సో అంత బాగా ఇచ్చారు. సో 90 ఎంఎల్ ఇస్ ఎ పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పడానికి నా అనూప్ రుబెన్స్ గారి మ్యూజిక్ చాలా యాడ్ అవుతుంది. అండ్ ఈ వినిపించుకోరు వినిపించుకోరు సాంగ్ మీకు ఎంత బాగా నచ్చుతుందో అండ్ కమింగ్ ఆల్ సాంగ్స్ ఆల్సో అంత బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను. ఐఎమ్ శేఖర్ రెడ్డి ఇయరా 90 ఎంఎల్ మూవీ డైరెక్టర్ని. నేను ఈ మూవీతో ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. అండ్ దట్ ఈజ్ RX100 బ్యానర్లో ఆఫ్టర్ RX100 మూవీ వాళ్ళు చేస్తున్న సెకండ్ మూవీ ఇది. అశోక్ రెడ్డి గుమ్మకొండ గారు ఈజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ కార్తికేయ గారు హీరో. సో ఆఫ్టర్ RX100 మూవీ ఆ బ్యానర్లో 90 ఎంఎల్ ఒక మూవీ వస్తుందంటే అది ఎంత హైప్లో ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్. అండ్ ఇట్స్ ఎ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్, హిలేరియస్ ఫన్ ఉంటుంది ఈ మూవీలో, ఇదందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ వచ్చేయండి. హై ఆల్, దిస్ ఇస్ రోడెడ నేను మీ తెలుగు ర్యాపర్ని. సో ఇన్ని రోజులు మీరు నన్ను ర్యాపర్గా చూసినారు, ఇప్పుడు 90 ఎంఎల్ మూవీలో నేను యాక్టర్గా చూస్తారా నన్ను? అండ్ 90 ఎంఎల్ మూవీకి నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది శేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే ఒక ర్యాపింగ్ సైడ్ నన్ను చూసినారు, కొన్ని యాక్టింగ్ సైడ్ అనేది ఈ మూవీలో డెబ్యూగా నేను ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్పించుకోరు సాంగ్ అనేది అమేజింగ్, ఖతర్నాక్ సాంగ్ ఇది. అండ్ ఈ సాంగ్లో నేను కూడా కార్తిక్ పక్కన ఉండి ఆయన స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాను, యాజ్ అ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాను ఈ మూవీలో. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాం, అది కూడా నేను ఈ సాంగ్లో ఉండడం కూడా నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇక సార్ అనూప్ రూబిన్ సార్, ఆయనతో చాలా జర్నీ చేసి వచ్చాను. సో నేను చేసిన ఈ ఫస్ట్ డెబ్యూ మూవీలో సార్ మ్యూజిక్ ఇవ్వడం, అండ్ కార్తిక్ ఇస్ మోస్ట్ హంబుల్ గాయ్, అంటే అందరూ సినిమాలలో ఇట్లా చెప్తున్నారని కాదు, ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈజ్ ద మోస్ట్ సింపుల్ మోస్ట్ హంబుల్ గాయ్ ఐ హవ్ ఎవర్ మెట్. ఒక యూనో ఒక యాక్టర్గా ఇస్ బీన్ రిసీవ్ లాడ్ ఆఫ్ అకులేట్స్, బట్ ఈ మూవీలో ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హిమ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వినిపించుకోరు సాంగ్ మీరు వినండి, వింటనే ఉంటారు అంతే. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధికా ఆప్తే. పోసన కష్టమండి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.